ఇది వెనుకున్నాను మేడం, అందరూ వస్తారు. ప్లానింగ్ చేసుకుంటాం. కొద్ది బ్యాక్ ఉంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఐటీ ఫార్మా రంగాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విశాఖకు తీసుకువచ్చారు. ఇప్పుడు వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామికీకరణలో అభివృద్ధి పరంగా ఎటువంటి చర్యలు తీసుకుందో ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్ వివరించనున్నారు. ఐటీ పారిశ్రామిక, ఎడ్యుకేషన్, లూలు, రహేజా గ్రూప్, కోకోకోలా కంపెనీ పెట్టుబడులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్, అంతర్జాతీయ స్థాయి హోటల్స్, రహేజా వంటి సంస్థలు పెట్టిన పెట్టుబడులను వివరించనున్నారు. పదిహేను వందల కోట్లతో పలు అభివృద్ధి పనులకు, అదేవిధంగా 1000 కోట్లతో నూతన జీవీఎంసీ భవన నిర్మాణానికి ఏపీసీఎం వై జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. దానికి సంబంధించి మనం ఇప్పటి వరకు లైవ్లో చూసాం. ఇక తర్వాత విజన్ సదస్సులో పాల్గొంటారు. వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి పొందిన యువతతో భేటీ అవుతారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమాన్ని లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఐటీ ఫార్మా రంగాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విశాఖకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణలో అభివృద్ధి పరంగా ఎటువంటి చర్యలు తీసుకుందో ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్ వివరించనున్నారు. ఐటీ పారిశ్రామిక, ఎడ్యుకేషన్, లూలు, రహేజా గ్రూప్, కోకోకోలా కంపెనీ పెట్టుబడులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్, అంతర్జాతీయ స్థాయి హోటల్స్, రహేజా వంటి సంస్థలు పెట్టిన పెట్టుబడులను ప్రజలకు వివరించనున్నారు. కొద్ది బ్యాక్ ఉంటే అందరూ